ప్రభునేసు క్రీస్తునామములో మరలా ఈ దినాన మీ అందరినీ కలుసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరొక వర్తమానం ద్వారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే మన మధ్యలో ఉన్న శారద గారు ఒక పాట పాడతారు. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మా పరలోకి తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. దేవాయుధకాల సమయంలో ఈ యొక్క స్వార్థ ప్రకటన ద్వారా ఎవరైతే గృహములు అయితే వింటూ ఉన్నారో అనేక మంది ప్రభువా ఈ మాటల మీద లక్ష్యం ఉంచి ఆత్మీయ దీవెనలు పొందినట్లుగా, సత్యాన్ని గ్రహించగలిగినట్లుగా అనేకులు మా ప్రభువా నీ మాటల ఎడల లక్ష్యం ఉంచగలిగినట్లుగా సహాయం దయచేయండి. పాట పాడుతున్న సహోదరిని మీరు బలపరిచి మంచి స్వరం ఇచ్చి స్వరం ద్వారా మీ నామాన్ని గణపరచునట్లుగా సహాయం దయచేయమని, ఈ పరిచర్య అంతటిలో పాలి భాగస్థులుగా ఉన్న ప్రతి వారిని దీవించుమని ఈ దీవెనలు ఇస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే నానందము నా సంతోషము సమాధానము దేవుని కృపలోనే దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే శోధన సమయములో వేదన సంద్రములో శోధన సమయములో వేదన సంద్రములో కారు చీకటిలో లోకపు పందెములో కారు చీకటిలో లోకపు పందెములో నానందము నా సంతోషము సమాధానము దేవుని కృపలోనే దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే సిలువను భరించి ముళ్ళను ధరించి సిలువను భరించి ముళ్ళను ధరించి మరణము నందితివానా పాపము బాపితివా మరణము నందితివానా పాపము బాపితివా నానందము నా సంతోషము సమాధానము దేవుని కృపలోనే దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే నానందము సంతోషము సమాధానము దేవుని కృపలోనే దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా పాట పాడిన
సహోదరికి కూడా ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు. ఇది నాన్న మన ధ్యానాంశము సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అనగా ఏమిటో, ఆ విషయంలో ఎంత అనుభవాన్ని మనం సంపాదిస్తే మనకు మేలో, అనుభవం లేకపోతే ఎంత కీడో కూడా ఈ అంశంలో నుండి మనం నేర్చుకుందామండి. అందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలు వినాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మొదటి తిమోతి పత్రిక 2:4 ఒకసారి మనం చదువుకుందాం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఆయన అంటే మన తండ్రి అయిన దేవుడు. మనుష్యులందరూ కూడా రక్షణ పొందాలని ఆయన యొక్క అభిలాష, ఆయనకు కోరిక. ఏ నామములో రక్షణ లేదు, ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది అని అపొస్తల కార్యము 4:10 వ్రాయబడింది. ఎవరో నశించిపోకుండా అందరూ రక్షణ పొందాలనేది దేవుని యొక్క సంకల్పం. మనల్ని రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడిగా ఈ లోకానికి మన తండ్రి అయిన దేవుడు మనకు కుమారుని అనుగ్రహించాడు. అలాగనే ఈ రక్షణ పొందిన మనందరం కూడా రక్షణను గుర్చినటువంటి, రక్షణ పొందిన ప్రతివారు కూడా సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అనుభవ జ్ఞానం గురించి తెలుసుకోవాలి. అనుభవ జ్ఞానం అంటే ఏంటో ఆలోచించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇది కూడా దేవుడు మనకి ఆజ్ఞాపించినటువంటి విషయం అన్నమాట. మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. రక్షణ పొంది సత్యములో నడిపించబడుచున్నటువంటి వారందరూ కూడా సత్యం అనగా ఏమిటో అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సంపాదించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని జ్ఞానము నిత్యమైన జ్ఞానము. మనుషుల యొక్క జ్ఞానమైతే ఈ లోక జ్ఞానము తాత్కాలికమైనటువంటి జ్ఞానం. మనుషుడు నశించిపోతాడు, జ్ఞానము నశించిపోద్ది. మనుషుడు కనపడడం, మనుషుల యొక్క జ్ఞానము కనపడదు. మన లోకంలో ఉన్న పరిస్థితులు ఏవి కూడా కనబడవు. నిత్యము కనబడేది, నిత్యము నిలిచి ఉండేది దేవుడు, దేవుని యొక్క జ్ఞానము. తీతు రాసిన పత్రిక 1:1 2:4 కూడా మనం చదువుకుంటే ఇక్కడ మనకు సత్యము, ఆ నిత్యాన్ని గుర్చినటువంటి, జ్ఞానమును గుర్చినటువంటి విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. దేవుడేర్పరచుకునిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు మనందరికీ విశ్వాస విషయంలో తెలియచేస్తున్నటువంటి విషయాలన్నమాట. నిజమైనటువంటి కుమారుడు తీతుకు కూడా శుభమని చెప్పి అపొస్తలైన పౌలు గారు తెలియచేస్తున్న సంగతులు అన్నమాట ఇవి. 3:3 నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడని అనాది కాలములోనే వాగ్దానము చేసెను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. మనందరి కొరకు ఆయన ఏది కూడా దాచలేదు. దేవుని ఆజ్ఞల ప్రకారం పౌలు గారికి అప్పగించబడినటువంటి సువార్త విషయంలో నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య సంబంధమైనటువంటి విషయాలు, సత్యమును గుర్చిన అనుభవము నిమిత్తము దేవుని దాసుడు యేసుక్రీస్తు అపొస్తలైన పౌలు మనందరికీ తెలియచేస్తున్న సంగతులు అన్నమాట. విశ్వాస విషయంలో నిత్యజీవం అంటే ఏంటో, నిరీక్షణ అంటే ఏంటో, భక్తికి ఆధారమైనటువంటి సత్య సంబంధమైన విషయాలు ఏంటో, వాటిని గుర్చినటువంటి అనుభవం ఏంటో పౌలు గారు తెలుసుకొని ఆయన కుమారుడైన తిమోతి తీతుకు కూడా తెలియచేయాలని ఆయనకు శుభమని తెలియచేస్తూ ఈ యొక్క 3:3 ఆయనకు ఒక మంచి పేరు పెట్టాడు దేవునికి. ఈయన అబద్ధమాడనేరని దేవుడని
అనాది కాలంలోనే వాగ్దానము చేసెను అబద్ధమాడనేరని దేవుడు. పౌలు గారికి అప్పగించబడినటువంటి ఈ సువార్త ప్రకటన ద్వారా మన రక్షకుడైన క్రీస్తు నుండియు కృపయు సమాధానము మీకు కలగాలని ఆయన తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. మనుషుల జ్ఞానము లేదా ఈ లోక జ్ఞానము ఎలా ఉంటది అనే దాన్ని కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనముగా చేసి అన్నాడు కదా దేవుడు. ఈ లోక జ్ఞానము చేత అనేకులు దేవుని యొక్క నీతిని దేవుని కూడా ఎరుగకుండా సువార్తను వెరితనముగా ఆలోచిస్తూ భావిస్తూ దేవుని యొక్క దయాపూర్వక సంకల్పాన్ని ఏదో కూడా గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. 21వ వచనంలో ఈ లోక జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్తను వెరితనము చేత నమ్మునట్లు వారు నిరీక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమంట. ఇవాళ దేవుని యొక్క సంకల్పంలో మనం ఉన్నాము కనుకనే ఈ లోక జ్ఞానమేది దేవుని జ్ఞానమేది అని ఆలోచించేటువంటి అవకాశం మనలో కొందరికైనా దొరికింది. అది కేవలం ఈ లోక జ్ఞానం చేత కాదు, దేవుని దయాపూర్వక సంకల్పం సువార్త చేత మనం దానిని గ్రహించగలిగాము. 24వ వచనంలో ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విరితనముగాను ఉన్నాడని యూదులకేమి గ్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియగు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అనుభవ జ్ఞానము అంటే అసలు దేవుడే జ్ఞానము, జ్ఞానవంతుడు ఆయన పేరు కూడా ఒక రకంగా. ఆయనే దేవుని జ్ఞానము, సువార్త శక్తి దేవుని జ్ఞానమై ఉన్నది. దేవుని యొక్క వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలదే. లోకములో జ్ఞానులైనటువంటి జ్ఞానులైన ఘనులైనటువంటి గొప్ప వంశపు వారిని ఆయన పిలువలేదు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారిని దేవుడేర్పరుచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు లోకములో బలహీనులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన మనకు జ్ఞానమును నీతిను పరిశుద్ధతను విమోచనమును ఆయన. ఆయన ఎవరంటే ఆయనే జ్ఞానము, ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత, ఆయనే విమోచనము. దేవుని యొక్క జ్ఞానము మనుషుల దృష్టికి వెరితనంగా కనపడవచ్చు, ఈ లోక జ్ఞానము దేవుని యొక్క వెరితనం కంటే చెడ్డదన్నమాట. ఈ విషయాన్ని ఈ జ్ఞానము దేవుని యొక్క జ్ఞానాన్ని గురించినటువంటి ప్రయోజనాలు మనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరము, నీవు అపహాస్యము చేసిన ఎడల నీ అపహాస్యము నీకే నష్టము. జ్ఞానము వలన ప్రయోజనాలు. నేను జ్ఞానిగా ఉంటే నాకే ప్రయోజనము, నీవు జ్ఞానిగా ఉంటే నీకే ప్రయోజనం, మన కుటుంబంలో ఉన్న వారందరూ జ్ఞానం కలిగి ఉంటే మన కుటుంబానికే ప్రయోజనం, మన పిల్లల జ్ఞానం కలిగి ఉంటే మన పిల్లలు ప్రయోజనం, మన సంఘంలో మన సంఘ సభ్యులందరూ కూడా జ్ఞానం కలిగి ఉంటే మన సంఘానికి కూడా ప్రయోజనం అన్నమాట. జ్ఞానం ఎక్కడుంటుందో అక్కడ ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఎవరు కలిగి ఉంటారో వారే అనుభవించాలి దాని యొక్క ఫలితాన్ని. అజ్ఞానం ఉంటే దాని ఫలితాన్ని వారే అనుభవించాలి, జ్ఞానం కలిగి ఉంటే జ్ఞానం యొక్క ఫలితాన్ని కూడా ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళే అనుభవించాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం 31వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము కలవారు ఇతరులను రక్షింపగలరు, వారిని వారు రక్షించుకుంటారు, ఇతరులను కూడా రక్షిస్తారు. జ్ఞానం లేని వారైతే వారిని వారు రక్షించుకోలేరు, ఇతరులను కూడా రక్షించలేరు. కాబట్టి దేవుని జ్ఞానం మనకు ఎంత అవసరం. జ్ఞానము ఎక్కడుంది, జ్ఞానం అంటే ఏంటి అని చాలామందికి అర్థం కాదు. దాని గురించి అంతగా పట్టించుకోరు ఎవరు కూడా. నాకు తోచినట్టుగా నేను ఉంటాను, ఇదే జ్ఞానం అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని యొక్క జ్ఞానము అనేది ఉంది. దేవుడు అన్నాడు నీ జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను
అడుగు. అన్నీ అడుగుతారు కానీ జ్ఞానాన్ని మాత్రం అడగరు దేవుని దగ్గర. అంటే అది అంత ఇంపార్టెంట్ విషయం అనుకోవట్లేదు ఈ దినాల్లో చాలామంది. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు, సొంతంగా తన యొక్క ఉద్దేశాలను ఆధారం చేసుకుని ఈ జ్ఞానం నాకు చాలనుకుంటున్నారు. కానీ దేవుని జ్ఞానం ఒకటి ఉంది, అసలు దేవుడే జ్ఞానమై ఉన్నాడు, దేవుడే నీతి ఉన్నాడు, దేవుడే విమోచనమై ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఇది చాలా మరి బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము కలవారు ఇతరులను రక్షిస్తారు. మనం రక్షించబడాలి, ఇతరులను స్వార్థ ద్వారా రక్షణలోనికి నడిపించాలి. అలాగే జ్ఞానం లేకపోతే ప్రమాదం. జ్ఞానం ఉంటే మనం ఫలిస్తాము, జ్ఞానం ఉంటే మనం బ్రతుకుతాము, జ్ఞానం ఉంటే మనం రక్షించబడతాము, జ్ఞానం లేకపోతే ప్రమాదంలో పడతాం. జ్ఞానం లేకపోతే ఏమవుతామండి, ఇబ్బందుల్లో పడిపోతాం. కనీస జ్ఞానం లేదా నీకు అని అడుగుతాం చాలాసార్లు, అక్కడున్న పరిస్థితులను బట్టి. కనీస జ్ఞానం కూడా కనబడని పరిస్థితుల్లో ఉన్నాం మనం. కానీ దేవుని జ్ఞానం మాత్రం చెక్కు చెదరదు. దేవుని జ్ఞానం పొందే వాళ్ళకి అందుబాటులోనే ఉంటుంది, ఆశించే వాళ్ళకి దొరుకుద్ది, అడిగేవాళ్ళు దాన్ని పొందుకోగలుగుతారు, అనుభవించే వాళ్ళు కూడా దాన్ని అనుభవించగలుగుతారు, సురక్షితంగా జీవిస్తారు, బ్రతుకుతారు. జ్ఞానం లేనటువంటి వారు చనిపోతారని కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం, జ్ఞానం లేని ప్రతివాడు ప్రతి మాట నమ్ముతాడంట. ఏదైనా సరే ఇదే సత్యం అంటే అదే సత్యం, ఇది సత్యం కాదంటే ఇది సత్యం కాదు. కారణం ఏంటంటే అందరూ అదే నమ్ముతున్నారు కాబట్టి నేను అదే నమ్ముతా. ఏమి నమ్ముతున్నారంటే ఎవరో చెప్పింది నమ్ముతున్నారు. ఎందుకని ఎవరో చెప్పింది నమ్ముతున్నారు, మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది కదా. మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం, మనం ఎందుకు చదువుకోలేకపోతున్నాం, మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం, గ్రంథాన్ని ఎందుకు మనము మూసే ఉంచుతున్నాం, ఎవరో చెప్పింది ఎందుకు నమ్ముతున్నాం అని ఆలోచించట్లా. కేవలం జ్ఞానం లేక ఎవరి మీదో ఆధారపడి, జ్ఞానం లేకుండా ఈ దినాల్లో చాలామంది ప్రతి వారి మాటలు నమ్ముతున్నారు, ప్రతి మాట నమ్ముతున్నారు. ఈ దినాల్లో చాలా చాలా పథకాలు మన మహిళలకు ఎక్కువ మందికి తెలుసు. ఏ పథకం కడితే ఏ లాభం ఉంది, ఏ పథకం కడితే ఎంత లోన్ వస్తుంది, ఏ పథకం కడితే ఎంత పొదుపు ఉంటుంది, ఏ పథకం కడితే మనం చనిపోతే ఎంత వస్తుంది, మన పిల్లలకి ఎంత వస్తుంది, మన ఆరోగ్యం కొరకు ఎంత వస్తుంది, ఏ పథకంలో ఉంటే మనం ఏం లాభం పొందుతాం అనేది భూమి మీద ఉన్న పథకాలన్నిటిని గురించి జ్ఞానంగా ఆలోచిస్తాం. ఏంటంటే ఈ భౌతికమైన అవసరాలు తీరటం కొరకు, భౌతిక సంబంధమైన లాభాలు పొందటం కొరకు జ్ఞానాన్ని ఉపయోగించి కావాలని మరీ అడిగి తెలుసుకుంటాం. కానీ దేవుని జ్ఞానాన్ని పదే పదే అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితులు కనపట్ల. దేవుని వాక్యం ఇది సత్యమా అసత్యమా, ఇది మనిషికి ఒక రకంగా చెప్తున్నారు ఈ యొక్క బైబిల్ విధానాన్ని, ఏది కరెక్టు అనేటువంటి ఆలోచన కూడా చాలామందికి కనపట్ల. అంటే ఇది అంత అవసరంగా కనపట్ల. ఈ భూమి మీద జీవించే ఈ కాలంలో మనకున్న పనిపాట్లు, మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవటం, మన జీవితాన్ని భౌతికంగా అన్నిటినీ సమకూర్చుకోవటం, అన్నిటినీ ఆ భౌతిక సంబంధమైనటువంటి పథకాలను సమకూర్చుకోవటం, వాటిలోనే మనం నిమగ్నం అయిపోయి దేవుని పనికి ఏమాత్రం కూడా అవకాశం ఇచ్చేటువంటి, దేవుని పని కొరకు మన జ్ఞానాన్ని కొంచెమైనా వాడదామని ఆలోచించి అడిగి తెలుసుకుందాం అనేటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడలేదన్నమాట. సొలొమోన్ రాజు చెప్తున్నాడు, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, ఏది చెప్పినా నమ్ముతారు. ఇక్కడ దేవుడు ఉన్నాడంటే నమ్ముతారు, ఇక్కడ స్వస్థతలు ఉన్నాయంటే నమ్ముతారు, ఇక్కడ అద్భుతాలు ఉన్నాయంటే నమ్ముతారు. ఎన్నో రకరకాలుగా ఈ క్రైస్తవ్యంలోనే భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రకటించబడుతున్నా సరే చాలామంది కళ్ళు తెరవట్లా. ఫోనుల్లో చూస్తున్నారు, టీవీల్లో చూస్తున్నారు, యూట్యూబ్లో అన్నింటిలో చూస్తున్నారు, కానీ ఎందుకు కళ్ళు తెరిసి ఆలోచించలేకపోతున్నారో అర్థం కావట్లా. దేవుడు మన చేతిలో ఉంచిన ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, బయట వ్యక్తులు ఏం చెప్తున్నారు అని ఆలోచించట్లా. ఏదైనా నాకు కొంచెం అనుకూలంగా ప్రయోజనకరంగా ఉంటే చాలు ఒకసారి, ఇక అదే సత్యం అనుకుంటున్నారు, అదే వాస్తవం అనుకుంటున్నారు. ఎదుటివారి మార్గం అంటే మనకు మంచిగానే కనపడద్దంట, కానీ అది తుదకు మరణానికి నడిపిస్తుందంట. మన మార్గాలు కూడా మనకు మంచిగానే కనపడతాయి కొన్ని, కానీ అది దేవుని దృష్టికి మంచిదా కాదా. ఆ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి, ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. దేవుడే జ్ఞానమై ఉన్నాడు,
నీ జ్ఞానము కొదువయ్యున్న ఎడల నన్ను అడగమన్నాడు. ఎన్నో అడుగుతున్నారు కానీ భూమి మీద స్వస్థతలు అద్భుతాలు అవి ఇవి ఎన్నెన్నో కొదువులు కొరతలు అవసరాలు భౌతిక సంబంధమైన లాభాలు ఎన్నో అడుగుతున్నారు. నష్టాల్లో నుంచి బయటికి తీయమని ఎన్నెన్నో ఆశలు కోరికలు కోరుతున్నారు కానండి దేవుని జ్ఞానం ఇమ్మని అడిగేటువంటి మనుషులు చాలా తక్కువగా కనపడుతున్నారు. అసలు అవసరమైంది ప్రాముఖ్యమైంది ఇది గొప్ప ప్రార్థన ఏంటంటే జ్ఞానాన్ని ఆశించాలి దేవుని అడగాలి. జ్ఞానం లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. జ్ఞానము గలవారై బ్రతకండి అంటున్నాడు సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో. జ్ఞానము లేని వారై ఉండొద్దు జ్ఞానము కలిగి బ్రతకండి. జ్ఞానము లేకపోతే చనిపోతారు బ్రతుకుండి కూడా శవాలుగానే ఉంటారు. జ్ఞానము లేని వారిగా మీరు ప్రతి మాట నమ్మి మోసపోవద్దు. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11వ వచనాలు మీరు చదవండి. ప్రశాంతంగా అక్కడ కొన్ని విషయాలు తెలియచేయబడ్డాయి. అపవాదంట మోసగిస్తాడంట. కాబట్టి దేవుని గురించినటువంటి జ్ఞానము విషయంలో ప్రతి మనిషి ప్రతి కుటుంబాన్ని కుటుంబంలో ఈ జ్ఞానానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి ఈ జ్ఞానము నా కుటుంబంలో కావాలి నా బిడ్డలకు కావాలి నాకు కావాలి అని ప్రతి తల్లి తండ్రి పిల్లల కొరకు ఆర్థికపరమైన వనరులు ఎలా సమకూరుస్తారో దేవుని జ్ఞానాన్ని కూడా అలా సమకూర్చవలసినటువంటి అవసరత తల్లిదండ్రుల మీద ఉంది. విద్యాబుద్ధులు సమకూరుస్తున్నారు భౌతిక సంబంధమైన అనేక అవసరాలు తీరుస్తున్నారు. వారిని పెంచి వారి భవిష్యత్తుకు ఎంతో గొప్ప గొప్ప బాటలు వేయాలని జ్ఞానవంతులుగా చేయాలని ఎన్నో రకరకాల ప్రణాళికలు తెలియజేస్తున్నారు. ప్రణాళికలు అమలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుని గురించి తెలియచేయాలి. నేను మొదటగా దేవుని గురించి తెలుసుకోవాలి. తల్లిదండ్రులుగా మేమిద్దరము దేవుని జ్ఞానాన్ని గ్రహించి మా పిల్లలకు ఇదొక ధనముగా మేము ఇవ్వాలి. దేవుణ్ణి మనం ఇవ్వగలిగినట్లయితే భూలోకంలో ఏది మన కొదువు ఉండదండి. ఏది ఇవ్వకపోయినా పర్వాలా, దేవుని జ్ఞానాన్ని మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి. జ్ఞానం లేకపోతే అనేక రకాల ప్రమాదాల్లో పడిపోతారు. జ్ఞానం లేకపోతే అనేక రకాల చెడులో పడిపోతారు. అనేక రకాల అపవాది మోసంలో మనం పడిపోతాం. మరి జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఈ జ్ఞానాన్ని గురించినటువంటి యొక్క ప్రాధాన్యత మనము నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. ముందు ఆలోచన ఉంటే నేర్చుకోగలుగుతాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం 38వ వచనాన్ని చదివితే అక్కడ పిలాతు కనపడతాడు. యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటా ప్రశ్న అంటే, సత్యం అనగా ఏమిటి అని అడుగుతాడు. రాజుగారికి సత్యం అంటే ఏంటో తెలియదా? తెలీదు. చాలామంది ఈ దినాల్లో ఏమీ తెలియకపోయినా తెలిసినట్టే ఉన్నారు. ఒక నల్ల బైబుల్ భుజాన వేసుకునే దాని గురించి ఏమీ తెలియకపోయినా సరే ఇది నా బైబులు అంటున్నారు. దానిలో ఉన్న శక్తి ఏంటో దానిలో ఉన్న జ్ఞానం ఏంటో అసలు అది ఏమై ఉందో, ఈ బైబుల్ దేవుడై ఉన్నాడు, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, దేవుణ్ణి మోస్తున్నాను అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అదొక హోదాగా ఫీల్ అవుతున్నారు. చాలామంది ఫీల్ అవ్వచ్చు నేను కాదన్నా, కానీ అది సత్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. మనుషుల్ని పరిశుద్ధపరిచేది, మనుషుల్ని సత్యము వైపుకు నడిపించేది, మన యొక్క మానవ స్వభావమైన ఈ జ్ఞానములో నుండి దైవ సంబంధమైన జ్ఞానములోనికి నడిపించేటువంటి ఒక గ్రంథం అది. ఆ గ్రంథాన్ని గురించిన ఆ మాటలో ఉన్నటువంటి ఆ పేరు రాజుగారికి అర్థం అవ్వాల. సత్యం అంటే ఏంటని అడుగుతున్నాడు. మనం అడుగుతావా? అప్పుడన్నా అడిగాడు ఆయన. సత్యం అంటే తెలీదు, న్యాయం తీర్చడానికి వచ్చాడు. న్యాయం అంటే తెలీదు, న్యాయం తీర్చడానికి వచ్చాడు. ఆయన భార్య ఒక సలహా ఇచ్చిందండి, ఆ నీతిమంతుని గురించి రాత్రి నేను కలలో చూచాను, ఆయన ఏ నేరము చేయలేదు, నువ్వు ఆయనకి ఏ శిక్ష విధించొద్దు హెచ్చరించింది. చక్కని హెచ్చరిక, భార్య హెచ్చరిక. చాలామంది దినాల్లో మంచి హెచ్చరికలు ఇచ్చే స్త్రీలు తక్కువగా ఉన్నారు. చెడ్డ బోధ, చెడ్డ హెచ్చరికలు ఇలాంటివి ఎక్కువ మంది ఇచ్చి కుటుంబాలని పాడు చేసుకుని, మరి పిల్లలను పాడు చేసుకుని రకరకాల ఇబ్బందుల్లో రకరకాల అజ్ఞానంలో నశించిపోతున్న కుటుంబాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయన్నమాట. ఇది అపవాది చేసే మోసం. ఆ 2వ తెస్సలోనిక పత్రికలో ఉంది, 9 నుంచి 11 వచనాలు చదువుకోండి. చక్కని జ్ఞానయుక్తమైన మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. సత్యం అనగా ఏమిటి అని అడిగితే
యేసుక్రీస్తు వారు జవాబు చెప్తున్నారు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే పుట్టాను. నేను దేని కొరకు పుట్టానండి? 37వ వచనంలో నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను పుట్టాను, నేను భూమి మీదకి వచ్చాను. ఎంత గొప్ప మాట అండి! ఈ ధైర్యం మనలో ఎవరికైనా ఉందా? ఉంటే లోకానికి నువ్వు శత్రువే. ఏదో మాటలో మాట ఉమ్మంటే పోలేదా? ఊకొడితే పోలేదా? తలూపితే పోలేదా? వాళ్ళతో ఏకీభవిస్తే పోలేదా అనుకునే ప్రజలు, సంఘాలు, సహవాసాలు, స్నేహితులు, కుటుంబాలు ఎక్కువైపోయినాయి ఈ దినాల్లో. ఇది ప్రమాదం. సత్యం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు గొప్ప సాక్ష్యం, గొప్ప ధీటైన మాట. అసలు నా పుట్టుకే సత్యాన్ని గురించి నేను సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాను. మరి మనందరం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? సత్యానికి స్తంభాలుగా ఉండాలంట సంఘంలో మనం. ఒక్కొక్క పిల్లరు ఒక్కొక్క సత్య సంబంధమైన స్తంభముగా ఉండాలి. ఒక్కొక్క విశ్వాసి సత్య సంబంధమైన స్తంభముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సత్య సంబంధమైన స్తంభమా, అబద్ధ సంబంధమైన స్తంభాలమా మనం? అలా కట్టబడాలంట సంఘములో ప్రతి వ్యక్తి కూడా. యేసుక్రీస్తు ఇచ్చిన గొప్ప మాట, భయము లేదాయనికి ఎవరి మధ్య నిలబడినా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాడు. ఎంత శోధించబడినా, ఎంత శ్రమ పెట్టబడినా, ఎంత హింసించబడినా, ఎంత దూషించబడినా, ఎన్ని అవమానాలు ఆయనకు ఎదురైనా సరే ఎక్కడ రాజీపడే ప్రసక్తే లేదు. అదే మనం కూడా నేర్చుకోవాలి. వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వాళ్ళతో నేను ఎలా సరిపెట్టుకుంటే పోలేదా, వీళ్ళతో నేను ఎలా సరిపెట్టుకుంటే పోలేదా, లోకంలో ఉన్నప్పుడు మరి అలాగే ఉండాలి అంటారు చాలామంది. ఏంటో, ఎందుకు ఉండాలంట అలాగా? నేను నమ్మిన నా దేవునికి వ్యతిరేకంగా బ్రతికి నేను నరకంలో పట్టడం నాకు ఇష్టం లేదని చెప్తాను నేను ఎక్కడైనా సరే. నాకేది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నేను నమ్మిన నా సత్యవంతుణ్ణి నేను విడిచిపెట్టను, సత్యానికి వ్యతిరేకంగా నేను ఎన్నడూ ఉమ్మని కూడా అన్నా. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చక్కని మాట కనపడుతుంది. యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మార్గము తప్ప వేరొక మార్గము లేదు, నా సత్యము తప్ప వేరొక సత్యము లేదు. అది ఒకవేళ ఏదైనా ఉందనుకుంటే అది నీ సొంత జ్ఞానము, సొంత నీతి అయితే అది కొంతకాలం ఉండి కొంతలోనే మాయమయ్యేటువంటి నీతి అన్నమాట, లయమైపోయేటువంటి నీతి. అది ఎవరైనా సరే, ఎంత జ్ఞానైనా సరే, ఎంత అందగాడైనా సరే, ఎంత మాటకారైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ఆయనకు సాటి మాత్రం ఎవరో కాదు. ఆయన పిల్లలుగా ఆయన మార్గంలో నడిస్తేనండి అప్పుడు మనము ఆయన పిల్లలుగా మనం కూడా దాన్ని సంతరించుకోగలుగుతాం. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అంటున్నాడు. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో ఒక స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, తెలియబడని ఆరాధన అక్కడ మనకు కనపడుతుంది, అజ్ఞానపు ఆరాధన, జ్ఞానముతో కూడిన ఆరాధన, అజ్ఞానముతో కూడిన ఆరాధన. ఈ దినాల్లో అందరూ ఆరాధనలోనే ఉంటున్నారు, అందరూ యేసుక్రీస్తు దేవుడే అంటున్నారు, అందరూ దేవుడు గొప్పవాడు అంటారు, కానీ జ్ఞానమా అజ్ఞానమా అది ఏమి తెలుసుకుని మాటలు మనం మాట్లాడుతున్నాం? ఇక్కడ ఈ సమరయ స్త్రీ తెలియబడని స్థితిలో, జ్ఞానము కొదువుగా ఉన్న స్థితిలో ఆరాధన చేస్తుంది. వారి యొక్క పితరులందరూ కూడా మరి పర్వతాల మీద ఆరాధన చేసేవారంట. అది దేవుడు కోరుకున్న ఆరాధన కాదా అనేది తెలియదు, సత్య సంబంధమైన ఆరాధన కాదా అనేది తెలియదు, జ్ఞానయుక్తమైన ఆరాధన కాదా అనేది తెలియదు. కానీ పౌలు గారు చెప్తున్నాడు ఫిలిప్పి పత్రిక 4:8-9 మన మనుషులందరం కూడా ఒక పని చేయాలి. ఏంటంటే ఏది సత్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో మనం ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఆలోచన లేకుండా, జ్ఞానం లేకుండా ఏది పడితే అది నమ్మి, ఏది పడితే అది మోసపోయి అజ్ఞానముగా వెర్రి జ్ఞానాన్ని సంపాదించకూడదు. మనము వెర్రివారిగా ఉండకూడదు. ఆ వెర్రితనంలోనే, వెర్రి జ్ఞానంలోనే అపవాది చోటు చేసుకుంటాడు. అపవాది ఇదే నాకు అవకాశం అనుకుంటాడు. మన కుటుంబాలను పాడు చేయటానికి, మన యొక్క సంఘాలను పాడు చేయటానికి అపవాది ఇదొక మార్గంగా ఎన్నుకొని, అవకాశంగా కల్పించుకొని మనల్ని పతనానికి నడిపించేటువంటి విధానంలో ఉన్నాడు. కాబట్టి ఈ సందేశాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానము దైవ సంబంధమైన జ్ఞానము, లేఖనార్థమైన జ్ఞానము, వాక్యానుసారమైన జ్ఞానము, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము, సత్యమును గుర్చిన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన,
ఇదే దేవుడు కోరుకున్న ఆరాధన. ఇది ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. స్పష్టంగా మీరందరూ చదవాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. దేవుడు కోరుకునేది ఏదో, దేవుడు కోరుకున్నది ఏదో, అసత్యమేదో సత్యమేదో మీరందరూ కూడా మీ అనుభవాల్లో తెలుసుకోవాలని నేను ఇక లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా జ్ఞానం కలిగి చురుకైనటువంటి స్త్రీలుగా కుటుంబాలను కట్టుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, ప్రకటించబడిన ఈ సువార్త మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు నేర్పించండి. జ్ఞానయుక్తమైన జీవితాలు మాకు నేర్పించండి. మంచి ఆలోచన మాకు దయచేయమని ఈ మనవులని ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.